భగవాన్ దర్శనానికి వచ్చే కొందరు సాంప్రదాయ పద్ధతిలో అష్టాంగ నమస్కారం చేసేవారు. సద్గురు అనుగ్రహం పొందాలనుకునేవారు దీన్ని శ్రద్ధతో ఆవశ్యకం ఆచరించాలని వాళ్ళ నమ్మకం. ఆధ్యాత్మిక జీవనంలో ఏ సాధనలోనైనా అంతర్గతమైన అర్థం తెలుసుకుని దాని ఫలాన్ని పొందకుండా యాంత్రికంగా ఆచరించడం వ్యక్తికి అనుగ్రహాన్ని ఇవ్వదు అని చెప్పడానికి ఒక భక్తుణ్ణి ఉద్దేశించి భగవాన్ ఇలా అన్నారు. గురువుకు నమస్కారం చేయుట యొక్క ప్రయోజనం అహంకార నిర్మూలనం మాత్రమే. సంపూర్ణ శరణాగతి చేస్తే తప్ప అది సాధ్యం కాదు. అటువంటి శిష్యుని హృదయంలో దయాళువైన గురువు ఎరుక రూపంలో దర్శనమిస్తున్నాడు. నామరూపాత్మకమైన అహం అణిగి నిజమైన పవిత్ర గురుపాదములైన అహం స్ఫురణకు మౌనంలో పూర్తిగా సమర్పించుకోవడమే శరణాగతి. అందువలన శరీరాన్ని వంచడం ద్వారా కాక అహాన్ని వంచడం ద్వారా మాత్రమే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది.